హలో స్ట్రేంజర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్ ఈరోజు మనం కావడా రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ గురించి తెలుసుకుందాం కావడా రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్ దీనిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ గుజరాత్ రాష్ట్రంలో కావ్డా ప్రాంతంలో స్థాపించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఫార్టీ ఫైవ్ గిగా ఉత్పత్తి చేయాలని దీని లక్ష్యం ఈ ప్రాంతం లదాఖ్ తర్వాత దేశంలో రెండవ అత్యుత్తమ సోలార్ రేడియేషన్ను కలిగి ఉంది అంతేకాకుండా ప్లెయిన్స్ అంటే మైదానాలు ప్లెయిన్స్లో వీచే గాలు వేగంతో పోల్చుకుంటే ఇక్కడ వీచే గాలి వేగం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఎనర్జీ పార్క్ సరిహద్దు భద్రతా దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్చే నిర్వహించబడే బఫర్ జోను నిర్వహిస్తుంది వాస్తవానికి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ లేకుండా నిరాడంబరమైన ఎయిర్ స్ట్రిప్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయబడింది ఈ సైట్ ఇప్పుడు ఒక ముఖ్యమైన క్లీన్ ఎనర్జీ వెంచర్ కోసం సిద్ధమైంది దాదాపు మనం చూసుకుంటే ఈ కావ్డా రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ అనేది ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది ప్యారిస్ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఈ కావ్డా రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ స్థాపించడానికి ఆయన ఇన్వెస్ట్మెంట్ ఖర్చు వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ముప్పై మెగావాట్ స్వచ్ఛమైన ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్ చేయనుంది ఇది ట్వంటీ సిక్స్ గిగావాట్ సోలార్ మరియు ఫోర్ గిగావాట్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది కావ్డా రిన్యూబుల్ ఎనర్జీ పార్క్ దీని గరిష్ట స్థాయిలో ఎయిటీ వన్ బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది ఇది బెల్జియం చిలీ మరియు స్విట్జర్లాండ్ వంటి మొత్తం దేశాలకు శక్తిని అందించగలదు సో చూసేది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్టేజర్ ఛానల్ని ఫాలో అవుతున్నాండి